मुखल गोड़वस्ते बावर कपल नोल तेरस पड़पतर अरवटा नो अम्मा ఇన్నికొడ ముక్కలు ముక్కలు కొట్టేరా ఓ పని అయిపోద్ది అవే మాటలురా తమ్ముడు నీకు తెలియదక్క నీ కొడుకు చెడింది కాక వాడు నా కొడుకుని చెడగొడుతున్నాడు వాడు 10వ తరగతి పరీక్షను వీడితో రాయించాడు ఇంకొంచెం ఉంటే జైలుకు పోదురు అయినా రేపో మాపో ఉద్యోగం చేయాల్సిన అమాయకుని నాశనం చేస్తావేట్రా మీ కొడుకు అమాయకుడా హాడ్ 7వ క్లాసులో సిగరెట్ అడిగితే ఇచ్చాను 10th పాస్ అవగానే బీర్ పార్టీ అడిగితే ఇచ్చాను ఇంటర్ వాడి గర్ల్ ఫ్రెండ్ కి మొబైల్ కావాలంటే గాని ఇచ్చాను హాడ్ అమాయకుడు ఏంటి అమ్మాయి ఆ నోట్లో ఏలు పెడితే ఉంగరం ఇంగేసే రకమాడు ఇప్పుడు మాత్రం ఊరికే రాసాడా అమ్మిరాజు లక్షణంగా నీతో పాటే పెరిగాడు నీతో పాటే చదివాడు మంచి ఉద్యోగం సంపాదించుకొని పెళ్లి చేసుకొని అమెరికాలో ఉన్నాడు నువ్వేమో పచ్చడి మొక్కలు నరుకుంటా పెద్ద మనిషి అయినోళ్ళ పందిళ్ళు వేసుకుంటా బతికేస్తున్నావురా నోరు ముత్తావ ముసలే మా నాన్న నాకు ఇచ్చిన 5 ఎకరాలు నాకు చాలు నువ్వు నన్ను ఎవ్వరితో పోల్చక్కర్లా మీ ఆయన మిగిల్చిన బోర్డు 5 ఎకరాలు చూసి నీ కొడుకు పెళ్ళినవడానికి క్యూలో నిలబడతారే క్యూలో అంత ఎందుకురా ఇప్పుడు దాకా గారాలు కుడతా ముక్కలు నరికేసుకుందే ఆ జీవరత్నం అద్దాని మనవరాలని ఇత్తదేం అడుగు సరిపోయింది అయితే గీతే అమ్మిరాజు దగ్గర పనబ్బాకనే ఇస్తా గానీ వీడికెందుకు ఇస్తానా ఏంటబ్బా హలో మామగారు బాగున్నారా అమ్మిరాజు నువ్వా నీకు నువ్వేంట్రా బాబు ఇప్పుడే మా గాడితో నీ గురించి మాట్లాడుతున్నాను ఆడ అన్ని పిచ్చి పనులు చేస్తా నువ్వన్న కాదు గడ్డెట్టు కవ్వో ఏంట్రా చెప్పా ఏంట్రా ప్రభావతం అనే స్క్వాడ్ లీడర్ కాళ్ళ మీద పడ్డావంట ఇంత దిగా జారావేంట్రా రేయ్ పులిసిన పలావకి మళ్ళీ మసాలా నూరతో తంతను ఒరే నువ్వు నన్ను అన్నాలంటే అమెరికా రావాలి దానికి వీసా కావాలి వీసా కావాలంటే కనీసం 10th పాస్ అవ్వాలి ముందు 10th పాస్ అవ్వాలి అమ్మిరాజు మామగారు ఒకసారి ఫోన్ ఇవ్వు ఏంట అన్నాడు అడిగిండి ఇక నీ ఫేవరెట్ హీరోనితో మాట్లాడతాను ఏంటయ్యా మామగారు ఏంటండి ఇంత బతుకు బతుకు ఆడదాని కాలు పట్టుకున్నాడు ఏంటది ఆడదాని కాళ్ళు పట్టుకున్నాడా ఎవరది ఈ పాటకు వచ్చేస్తానడరా నాయుడు గారి సంగతి మనకు తెలియంది ఉందరా మధ్యలో ఏ దేశంలో దిగిపోయి ఉంటాడు లేదు లేదు ఉన్నపళంగా వచ్చేస్తున్నానని రాత్రి ఫోన్ లో చెప్పాడు అవునా మనకు గిఫ్ట్లు కూడా తెస్తా అన్నాడరా అబ్బా అరే 6 నెలలు ఇక్కడ 6 నెలలు ఫారిన్ లో అసలు ఏం చేస్తుంటాడు అక్కడ ఏమోరా అవి కూడా కారుతుంది ఆడనేమో పదండి ఏ ట్రేడ్ ఒరే భద్రం ఎన్ని నెలలైందిరా నీ చూసి పోయిన నెలన కదరా ఇల్లు అవునా రాజుబాబు రాత్రి పగళ్ళు కళ్ళు నువ్వేరా మొన్న అయితే ఏంగా నువ్వు అన్నం మానేసి నాయుడు కావాలని ఏడుస్తున్నట్టు కలొచ్చిందిరా ఏంట్రా అవతారం అసహ్యంగా అసహ్యం కదరా బాబు నాగేంద్ర సాయి రాత్రి హిల్టన్ హోటల్ టబ్బులో ఇలా పడుకున్నప్పుడు కళ్ళో మీరే వచ్చారా ఉన్న పళంగా వచ్చి అనిపించి వచ్చేసారు తెలుస్తూనే ఉందిరా నువ్వు ఉన్న పళంగా వచ్చేసావని మీకు చాలా విషయాలు అవతారం మడగాస్కర్ జిబ్రాల్టర్ ఆ గిఫ్ట్స్ అన్ని ఇలామండ్రా అది నాగేంద్రకి ఇది భద్రానికి అది సాయిబాబుకి ఇది రాజాబాబుకి నువ్వు దాంతో ఒళ్ళంతా తుడుచుకుంటా పొడిగానే ఉంటుందిరా దీంతో తోముకుంటే అసలు నువ్వు పళ్ళు తోముకున్నట్టే ఉండదురా వీటి స్పెషాలిటీ ఏంటో నీ కారికేలు కదరా ఈ వేసుకుంటే పూల మీద నడుస్తున్నట్టు ఉంటుందా రాజుబాబు నువ్వు ఆ క్యాప్ పెట్టుకున్నావు అనుకో నీ జుట్టు అస్సలు తడవదు ఒరే ఇవన్నీ కూడా చూసినట్టుందిరా అబ్బా ఇవన్నీ వేసుకునే కదా ఇది తగలంటాడో ఎరా నాయుడు ఎటకారంగా ఉందా ఈ సెల్ ఫోన్ కెమెరా లేకుండా మాకు దరిద్రం ఏంట్రా సెల్ ఫోన్ లో కెమెరాలు ఎక్కడైనా దొరుకుతాయిరా ఆ బ్రష్ బెర్లింది ఈ చెప్పులు హవాయి ఈ టవల్ టర్కీది ఇంకా క్యాప్ ప్యారిస్ దిరా అది పెట్టుకుంటూనే నాకు మంచి మంచి ఐడియాలు వస్తున్నాయి మరి ఇక్కడికి ఎందుకు వచ్చావురా అక్కడే ఉండిపోవచ్చుగా అవును నీకు ఆదేశాలే కరెక్ట్ బెస్ట్ ఫుడ్ ఇటలీలో తిన్నానరా బెస్ట్ కార్లు జర్మనీలో నడిపా బెస్ట్ మసాజ్ బ్యాంకాక్ లో అనుభవించా ఇంకా రొమాన్స్ కి అయితే ప్యారిస్ అయితే ఇన్ని దేశాలు తిరిగితేనే
ఇండియా ఏ బెస్ట్ అనిపిస్తుందిరా అది మన ఈస్ట్ గోదావరి ఎందుకో ఎందుకేట్రా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ రా బద్రిగా ఇక్కడ ఉన్నంత ఎంటర్టైన్మెంట్ కి ఎక్కడం చెప్పు ఏంట్రా మేమంతా నీకు ఎంటర్టైన్మెంటా ఎంత మాట నిజౌరా మీరు నా ఎంటర్టైన్మెంట్ పార్ట్నర్స్ రా ఇప్పుడే ప్రూవ్ చేస్తాను ఒరేయ్ మడగాస్కర్ అయ్యా ఆ అబ్బులు గారి పెద్ద అబ్బాయి నిలరమన్నరా రండి బాబు డమ్మా డా ఏయ్ మన ఎదురులంక పెద్ద అబ్బులు గారు లేరు ఆళ్ళ పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడురా నమస్కారం అబ్బులు గారు ఏదైనా ఉద్యోగం రికమెండేషన్ చేయమన్నారు ఏమన్నా చూసావా చూడాలరా అబ్బో ఒరేయ్ భద్రం ఈ సర్టిఫికెట్లు చూడు ఏందా ఏయ్ చూసిన చాలే లే నీకేమైనా అర్థం అవుతుందా సర్టిఫికెట్లు చూసినా ఆ బాబు కరెంటు పోయింది కొంచెం బజార్కి వెళ్ళి ఓ 5 కేజీలు కరెంట్ పట్టుకొస్తావా మహావీర్ ఎలక్ట్రికల్స్ అని ఉంటది కదా అక్కడికి వెళ్ళి 5 కేజీలు అని అడుగు కేజీ 100 రూపాయలు 5 కేజీలు కరెంట్ ఏంట్రా అదేం లెక్క ఎలక్ట్రికల్ ఇంజనీర్ అట్రా ఒరే ఎంటర్టైన్మెంట్ అంటే ఇదిరా ఢిల్లీ నుంచి హలో రాజమండ్రి కారు పంపారా ఇప్పుడే మీ తమ్ముడు గారు బయలుదేరుతున్నారండి ఇప్పుడు బయలుదేరటం ఏంటి ఈ పాటికి ఫ్లైట్ వచ్చేసి ఉంటుంది పంతులు గారు రాహుకాలం ఏదో అంటేను ప్రభాకర్ కి ఫోని ఆ ప్రభాకర్ అన్నయ్య త్వరగా ఎయిర్‌పోర్ట్ కి తగలడు అయ్యో బయలుదేరిపోను అన్నయ్య నీ ఫోన్ వచ్చింది నాకు అదిగో హార్న్ అన్నమాట నా 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 నేను కూడా వస్తాను ఎయిర్‌పోర్ట్ కి ఎక్కడికి నేను వెళ్తాను విమానం ఎక్కడానికి కాదు ఎక్కనోలు దించడానికి ఫోన్ లేండి ఒకసారి ఎక్కి లోపలి చూసి దిగేస్తుంది చూసి దిగేస్తుందా ఇది ఏమన్నా ఎర్ర బస్ అనుకున్నావా ఎయిర్ బస్ ఫోన్లండి మరిది గారు అక్కను చూడాలని సరదా పడుతుంది తీసుకెళ్ళండి థ్యాంక్ యూ పెద్దమ్మ ఇదిగో డ్రైవర్ తో కలిపి ముగ్గురు మంచిది కాదు 4వ వాడిని జత చేసుకోండి అయితే నేను చీర మార్చుకుని వచ్చేస్తాను ఓ నువ్వు చీర మార్చుకుని వచ్చేలోపు రావకాలు పోయి అమ్మగండం వచ్చేస్తుంది అరే నర్సుగా బండెక్కరా అయ్యా వస్తున్నా వాడొస్తే ఇక్కడ పనులన్నీ ఆగిపోతాయి బయట ఎవరో ఒకరిని తీసుకెళ్ళవయ్యా నువ్వు ఎక్కడ వాళ్ళు వచ్చింది తాత పనే మీ పెద్దమ్మకు బొత్తిగా బుద్ధి లేదే పనికి మాల చేస్తా ఇప్పుడు అప్పాస్ పనికి ఎవడు దొరుకుతాడు నీ పాదం దొరికాడు అర్జెంట్ గా రాజమండ్రి వెళ్ళాలి ఎయిర్పోర్ట్ కి రా నువ్వు వస్తే మంచిదని మంచి సెకనోరా బాబు నువ్వా ముగ్గురు వెళ్తే మంచిది కాదని 4వ వాడిని జతేసుకోమంది పెద్దమ్మ అందుకు పని పాట లేదు మరి వెళ్ళండి మనం మనం చుట్టాలమే నేను ఏమైనా అనొచ్చు నువ్వేమైనా పడొచ్చు అల్లా హెల్ప్ చేసుకుంటూ అనాలి అంతే అవునా అయితే నాతో పాటు పూలు కట్టు ఆ సన్నా సీడ్గా రా టైం లేదురా రేపు కట్టిస్తాను బావా నెక్స్ట్ ఇయర్ నీ 10th క్లాస్ నేను కట్టెక్కిస్తాలే ఓ చెక్కు బావా ముందు నువ్వు 9th కట్టెక్కడే లేట్ అయిపోతుందిరా అర్జెంట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అసలే నీలమని అమెరికా నుంచి వస్తుంది అక్కడ ఎవరు లేకపోతే తిరిగి వెళ్ళిపోతురా ఎవరున్నారు నీలమేంట్రా రే సుబ్బుగా రే ఒకసారి పేపర్ చూపిరా గట్టెక్కెత్తాను అమ్మో నేను చస్తే రిస్క్ తీసుకోను ప్లీజ్ రా ఒకసారి చూపిరా 7 సార్లు కూడా పాస్ అయిపోతే ఏడుచినట్టు ఉంటుంది నీ ముందు బెంచ్లో నీ మరదల నీలమైన పడింది దాన్ని అడుగు అది స్కూల్ ఫస్ట్ ఏ నీలమేణి నువ్వేంటి బావా ఇంకా 10th లోనే ఉన్నావా ఒకసారి పేపర్ చూపివే ఇంటర్కి వెళ్ళిపోతాను ఏంటి నీకు పేపర్ చూపించాలా నేను 10th లో స్టేట్ ఫస్ట్ రావాలని ఎంత కష్టపడ్డానో తెలుసా నువ్వు కష్టపడింది ఏడాదే నేను 7 ఏళ్ళ నుంచి చస్తున్నాను కొంచెం హెల్ప్ చేయవే చచ్చిన చేయను తెలిసింది ఒక్కటి రాలేదు త్వరగా రాసి ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు అయిందా ఏమీ అర్థం కావట్లేదే బా ఇటు నేను రాసిస్తా